అందరికి నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ సార్కి నమస్కారం. సార్, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, బెజవాడ మీడియాలో చెప్పాను, కొన్ని వీడియోల్లో చెప్పాను సార్, మీరు పట్టించుకోవట్లేదు సార్. ముందుగా నేను ముఖ్యంగా చెప్పేది, మనం ఆ రోజు నవరత్నాలే చెప్పాం సార్, దశరత్నం చెప్పలేదు సార్. దయచేసి ఆలోచించండి, ఒక సామాన్యుడు, ఒక మెకానిక్, మీ మీద ఉన్న అభిమానంతో మీకు ఓటు వేసిన వ్యక్తిగా, మీతో పాటు ఎంతో మందితో ఓట్లు వేసిన వ్యక్తిగా అడుగుతున్నాను సార్, ఒక మెట్టు దిగండి సార్, ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. మీరు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, వాళ్ళ పాపం మనకెందుకండి, వాళ్ళ ఊసూరు మనకెందుకు? ఆ రోజు మనల్ని అడగలేదు కదా, రాజధాని 3 భాగాలు చేస్తాం, తలకాయ ఎక్కడ పెడతాం, వండి ఇక్కడ ఉంచుతామని ఆ రోజు మనం అనలేదు కదా సార్. మనం సొంత ఇల్లు కూడా కట్టుకున్నాం, కేంద్ర కార్యాలయం కట్టుకున్నాం. సీఎం సార్, ఆలోచించండి సార్, ఆలోచించండి సార్, ఆలోచించండి. ముఖ్యంగా ఒక మెట్టు దిగండి సార్. అతను అసెంబ్లీలో చిన్నవాడమైనా దండం పెడుతున్నాను అని అన్నారు, 100 మెట్లు దిగారు. మీరు ఒక్క మెట్టు దిగండి సార్, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ కరోనా సమయంలో. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఎన్నో నవరత్నాలు హామీ ఇచ్చున్నాం, మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. మీరు రావటమే 250,000 కోట్లు అప్పు ఉందన్నారు, అందుకునే ఒక సామాన్యుడు సార్, ఒక మెకానిక్ని, ఒక సామాన్యుడిని, ఒక మెకానిక్ని మీరు ఆలోచించండి. రాజధానిని 3 భాగాలు చేయొద్దు. రాజధాని అందరూ చెబుతున్నారు, రాజధానిలో ఉండవు, రాజధాని ఉంటుందని దయచేసి అర్థం చేసుకోండి. ముఖ్యంగా మనం ఆ రోజున హామీ ఇవ్వలేదు సార్, ఆ రోజున మనం హామీ ఇవ్వలేదు, ఓన్లీ నవరత్నాలే చెప్పాం, దశరత్నం చెప్పలేదు. దయచేసి ముఖ్యంగా సార్, ఇంకొక ముఖ్య విషయం, మనకి ఆ వైజాగ్ కలిసి రాలేదు సార్. నేను చెప్పిన తర్వాత చాలామంది చెప్పారు సార్, సీఎం సార్, ఆ 4 ఇక్కడ 2 సీట్లు మనకి ఇచ్చారు, మంగళగిరి తాడికొండ 2 సీట్లు మనకి ఇచ్చారు, కానీ మనకి వైజాగ్లో 4 సీట్లు ఇవ్వలేదు సీఎం సార్, 4 సీట్లు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడవరు. నేను చెప్పినట్టు కూడా చాలామంది చెప్పారు. నేను చెప్పిన తర్వాత మన విజయమ్మ గారు, మంచి మా విజయమ్మ గారు 2014లో ఓడిపోయారు ఎంపీ సీటుగా, మీకు కోడి కత్తికేసి జరిగింది అక్కడే. మనం ఎక్కడో ఇప్పుడు ఇదివరకు 2 ఆంధ్ర రాష్ట్రాలకు 2 రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు, ముఖ్యంగా అప్పుడు ఉత్తరాది నాకు తెలిసినంతవరకు ఈ సంజయం సార్, ప్రజలకు నచ్చింది, మనకెందుకు సార్, దారేపోయేది దారినున్నది ముక్కుకు రాసుకున్నట్టుంది సార్. మనం నవరత్నాలే చెప్పావురా సార్, దశరత్నం చెప్పలేదు సార్, సీఎం సార్ ఆలోచించండి, నవరత్నాలే చెప్పావు. నవరత్నాల రూపంలో పంచభక్ష పరిమాణాలు పెడుతున్నారు, కానీ మీరు మధ్యలో ఒక పోటు పొడుస్తున్నారు, అది మీకు అర్థం కావట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది సార్. మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా, కేవలం మీ అభిమానిని కాబట్టి చెప్పగలుగుతున్నాం. మనం ఆ రోజున సొంత ఇల్లు కట్టుకున్నాం సార్, సొంత కేంద్రాలయం కట్టుకున్నాం సార్. ఆ రోజు దశరత్నం మనం చెప్పలేదు సీఎం సార్. ముఖ్యంగా ఎక్కువ కాలం సీఎంగా ఉండాలని గత ముఖ్యమంత్రులకి ఎవరికి రాలేదు సార్, మీకొక్కలకే 30 సంవత్సరాలు ఉండాలి, 10 సంవత్సరాలు ఉండండి. మీరు ముఖ్యమంత్రి అవ్వగానే 10 వాడికి నవరత్నాలు అందాలి, ముఖ్యంగా 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని, సిల్వర్ జూబ్లీ ముఖ్యమంత్రి ఉండాలని, ఒడిశా ముఖ్యమంత్రి సీఎం లాగా, నవీన్ పట్నాయక్ లాగా ఉండాలని ఎన్నో కలలు కన్నాం సార్. అందుకనే మనం చిన్న సూక్ష్మ తప్పు కూడా చేయకూడదు. దయచేసి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా రైతుల ఉసురు మనకొద్దు. మీరు 3 భాగాలు అంటున్నారు, 3 రాజధానులు అంటున్నారు, ముఖ్యంగా అసలు మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సార్, ఇది చిన్నపిల్లడిని అడిగితే చెప్తాడు సార్, ఒక సామాన్యుడిని 10వ తరగతి చదువుకున్న వ్యక్తిని అని అడుగుతున్నా, ఒక సామాన్యుణ్ణి మీరు 3 రాజధానులు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరికీ వ్యతిరేకత వచ్చింది సార్, ఇది మీకు కనబడట్లేదు. ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని టచ్ చేయలేరు, మైక్రో ఏమో టచ్ చేయలేరు, కానీ ఎక్కువ కాలం సీఎంగా ఉండాలని, సిల్వర్ జూబ్లీ సీఎంగా ఉండాలని అనుకున్నాం. భర్తని నేను సినిమా చూస్తే మిమ్మల్ని ఊహించాం, అందుకనే చిన్న మా నాయకుడు, మా లీడరు, మా సన్ని, మా ముఖ్యమంత్రి కాదు, ఇంత చిన్న సూక్ష్మ తప్పు కూడా చేయకూడదు అని మా తపన సార్. ఇదేదో ఒక కాగితం చూసుకుని చెప్పట్లేదు, ఒక సామాన్యుడిని ఏదో కాగితం చూసుకుని చెప్పట్లేదు సార్. ఆ రోజున మనం అనలేదు, నవరత్నాలే చెప్పాము, దశరత్నం చెప్పలేదు, రాజధాని మార్పు అని చెప్పలేదు సార్.
రాజధాని మార్పు అని చెప్పలేదు. మనకెందుకు సార్ మంచి సూపర్ గా 175కి 151 సీట్లు, 25 ఎంపీలకి 22 ఎమ్మెల్యే సీట్లు, ఏది కావాల్సితే అది ఇచ్చారు సార్ ప్రజలు. ప్రజలకు నచ్చింది, మనకెందుకు సార్? వైజాగ్ వాళ్ళు అడగలేదుగా సీఎం సార్, వైజాగ్ వాళ్ళు అడగలేదు కదా మాకు రాజధాని ఇక్కడ కావాలని. ఒకటి నేను నన్ను అందరూ మీది రాజధానా, మీది అమరావతి, మీరు కమ్మోరా అని అడుగుతున్నారు సార్, కామెంట్లు పెడుతున్నారు సార్. సార్ ఇదిగోండి, నేను ఒక మెకానిక్ని, ఒక సామాన్యుడిని, అతి చిన్న సామాన్యుడిని, వైఎస్ఆర్ గారి కార్యకర్తని, మీ అభిమానిని, ఒక చిన్న సామాన్యుడు, ఒక 10వ తరగతి చదువుకున్న సామాన్యుడు చెబుతున్నారు సార్. ఆలోచించండి, ఆలోచించండి, పట్టుదలకు పోవద్దు, ఒక మెట్టు దిగండి సార్, ఒక మెట్టు దిగి అందరినీ కలుపుకొని పోవండి సార్. అందరినీ కలుపుకుని మన రాజధాని ఎక్కువ చేయలేకపోతే ప్రజలే డెవలప్ చేసుకుంటారు సార్, ప్రజలే డెవలప్ చేసుకుంటారు. ఒక 5,000 ఎకరాల్లో, 5,000 ఎకరాల్లో చేయండి సార్, చుట్టూ అవుట్ రింగ్ అన్ని ఏర్పాటు చేసి చేయండి సార్. మనకి ఏం తక్కువ వెళ్ళిపోవాలి? కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఏం తక్కువ మీకు చేశారని వెళ్ళిపోవాలి? ఇక్కడ 16 సీట్లకు 14 సీట్లు ఇచ్చారు మా కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో 17 సీట్లకు 15 ఇచ్చారు. మెయిన్ 29 గ్రామాల్లో 2 సీట్లు మనకి ఇచ్చారు సార్, మనం ఎందుకు వెళ్ళిపోవాలి? రాజధాని ఎందుకు వెళ్ళిపోవాలి? ప్రజలు మీకు ఇంత భారీ బంపర్ మెజార్టీ ఇచ్చారు సార్, ఒక్కసారి ఆలోచించండి. ఒక సామాన్యుడికి చెప్తున్నా, మన ఇప్పుడు ఇప్పుడు నన్ను చాలా మంది కామెంట్ చేస్తున్నారు, భయంకరంగా కామెంట్ చేస్తున్నారు, అయినా నేనేం బాధపడల. మా నాయకుడు బాగుండాలి, మా లీడర్ బాగుండాలని మా తపన. అందుకనే సార్ ముఖ్యంగా మా లీడర్ బాగుండాలి, మా నాయకుడు బాగుండాలి అని మా తపన. అందుకనే ఆ రోజున మనం చెప్పలేదు సార్, అన్నిటికీ అంగీకరించాం. మళ్ళీ మీరు గవర్నర్ దగ్గరికి పంపించారు ఈ కాగితాన్ని. ఏంటి సార్? ప్రజలకు నచ్చింది మనకెందుకు? ప్రజలకు నచ్చింది మనకొద్దు. ప్రజలకు ఏం కావాలో మీకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ కరోనా వైరస్, భయంకరమైన కరోనా వైరస్ వచ్చింది, మనిషి మాట్లాడుకుంటే తుపరల ద్వారా వస్తుందంట. ఇంత భయంకరమైన కరోనా వైరస్ వచ్చింది, అది కూడా చూడండి ప్రపంచం మొత్తం వచ్చింది, మన ప్రభుత్వంలోనే వచ్చింది. కానీ మనం ఇది ఈ నవరత్నాలు చేసుకొని అసలు చాలా పనులు ఉన్నాయి సార్. ముఖ్యంగా కాలం కలిసి రావట్లేదు మీకు, కాలం కలిసి రావట్లేదు, దానికి తోడు ప్రకృతి కూడా కలిసి రావట్లేదు. ఇదేదో కాగితాలు చూసుకుని సార్ చెప్పింది కాదు సార్, ఒక సామాన్యుడిగా 14 నెలల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి. ముఖ్యంగా సార్ మనకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మీరు ఆలోచించండి, గమనించండి. మీరు గత 9 సంవత్సరాలు పడిన కష్టం మేము చూసాం, మేము విన్నాం. అందుకనే మనకు ఒక బ్రాండ్ ఉంది, మాట తప్ప మడం తెప్ప, పార్టీలు అయినాక అందరూ ఒకటే, కులాలు చూడో, మతాలు చూడో, పార్టీలు చూడో, రాజకీయాలు చేయమన్నాం సార్. ఇన్ని చెప్పిన తర్వాత మనకు ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ ఎందుకనంటే మీరు ఎక్కువ కాలం సీఎంగా ఉండాలని మా తపన. అందుకనే ఇంకొకసారి ఆలోచించండి, దయచేసి. కాలం ప్రకృతి కూడా కలిసి రావట్లేదు సార్, ప్రకృతి కూడా కలిసి రావట్లేదు. ఒక్క ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఇంతమంది ఎమ్మెల్యేలు, కనీసం ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడట్లేదు. మన రాజధాని ఇక్కడ ఉండి మనకు అందరు దగ్గరగా ఉండాలి, ఇన్ని సీట్లు ఇచ్చారు. అందుకనే ఆలోచించండి సార్, ఆలోచించండి. మీకు 2 చేతులు ఎత్తి దండ పెడుతున్నా ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ మీరు చూడరనుకో, ఎన్నాళ్ళ నుంచి అన్నా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మీరు కమ్మోరా, మీకు ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇచ్చారా, దీనికి మాకేం అవ్వలేదు, మా దేవుడు మా నాన్నగారు రెక్కల కష్టం ఇచ్చాడు, ఇదిగోండి ఇదే మా పొజిషన్, ఒక మెకానిక్ని. కానీ మీ మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో, మా విజయమ్మ గారి కన్నీటి బొట్టు గుర్తున్నాయి కాబట్టి, షర్మిలమ్మ గారి పాదయాత్ర గుర్తుంది కాబట్టి, అన్నీ గుర్తున్నాయి కాబట్టి మీకు ఈ వీడియో మీదకి వచ్చానండి. మనకి 3 రాజధానులు వద్దు, 1 రాజధాని ముద్దు. ఆలోచించండి, మనం సొంత ఇల్లు కూడా కట్టుకున్నాం, ఆలోచించండి. ఇంతకన్నా ఏం చెప్పేది లేదు. దయచేసి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించండి. మా నాయకుడు చెప్పండి, అమ్మ విజయమ్మ గారు మీరు కూడా 3 రాజధానులు అంగీకారం అంటున్నారు, మనం ఆ రోజు చెప్పలా ఈ దశరత్నం. దయచేసి విజయమ్మ గారు మీరు కూడా మంచిగా చెప్పండి. మీరు నాలో నాతో వైఎస్ఆర్ అనే బుక్ కూడా మేము చదివాం, దానిలో చాలా విషయాలు తెలుసుకున్నాం, మాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం. విజయమ్మ గారు దయచేసి మీరు కూడా చెప్పండి. అమ్మ షర్మిలమ్మ గారు మీ పుట్టినరోజు నాడు
మా ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఇలాంటి శుభవార్త చెప్పారమ్మా. ఆ రోజున డిసెంబర్ 17 దయచేసి మీరు ప్రచారం కూడా చేసుకుంది ఇక్కడి నుంచే. దయచేసి ఆలోచించండి, రైతుల ఉసురు మనకొద్దు, రైతుల ఉసురు మనకొద్దు. తప్పులుంటే శిక్షించండి, తప్పులుంటే శిక్షించండి. మీరు చెప్పారు అసెంబ్లీలో 3,470 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అసలు మాకు తెలియదు, మీ ద్వారా తెలుసుకున్నాం. తప్పుంటే శిక్షించండి, ఎవరైనా కోరుకునేది అదే, తప్పులుంటే శిక్షించండి. ఇంతకన్నా బెటర్గా, ఇంతకన్నా మెరుగ్గా చేస్తారని ఆ రోజున మనకి వన్ లైన్ ఇచ్చేసారు. 151 సీట్లు 22 MP సీట్లు ఇచ్చేసారు సార్. దయచేసి ఆలోచించండి, మీ అభిమానిలో ఒక మెకానిక్లో అతి చిన్న సామాన్యులో ఏ రోజుకి ఆ రోజు సంపాదించే వ్యక్తిలో ఈ 5 నెలల నుంచి కూడా పనులు లేవు. వర్కర్లు ఇబ్బంది పడిపోతున్నారు, భవన కార్మికులు ఇబ్బంది పడిపోతున్నారు, రవాణా రంగం కుదేలైపోయింది, ఆటోమొబైల్ రంగం కుదేలైపోయింది, అప్పులు చేసి బతుకుతున్నారు. దయచేసి ఆలోచించండి, అందుట్లో ఈ కరోనా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే తుప్పరులతో వచ్చడం ఏమిటి? అందుకని ఆలోచించండి, దయచేసి అందరూ డిస్టెన్స్ పాటించండి. ఈ కరోనా వ్యాధితో మనం ముందు వచ్చే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించండి, శానిటైజర్లు ఉపయోగించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. మళ్ళీ మనమే కాపాడుకోవాలి, మళ్ళీ ఎవరు కాపాడరు, మనల్ని మనమే కాపాడుకోవాలి. ముఖ్యంగా వ్యాక్సిన్ వచ్చే వరకు దయచేసి ఈ సమయంలో, ఈ కరోనా సమయంలో మీరు రాజధాని మార్చొద్దు. ఒక సామాన్యుడిగా ఇంతకుముందు కూడా చెప్తున్నా, కొన్ని వీడియోల్లో చెప్పాను, అరే బాబు నాయన మేము చౌదరీస్ కాదు, ఒకళ్ళెవడో డబ్బులు ఇస్తే మాట్లాడే వ్యక్తులం కాదు, ఒరిజినల్గా అభిమానులు. మీకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మీకు ఒక్కడికే అభిమానం కాదురా బాబు, మేము కూడా కార్యకర్తలు అభిమానులు కాబట్టి ఇలా నోరు చెప్పుకుని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ వీడియో ద్వారా చెప్తున్నాం. ఇంకొకసారి ఆలోచించండి, అది ఇది మీ దాకా వెళ్ళాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.